తెలుగు పాటకు పట్టాభిషేకం చేసి తెలుగు సినీ సంగీత ప్రపంచానికి ఎంతో మంది యువ గాయని గాయకులను అందించిన కార్యక్రమం పాడుతా తీయగా గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్య మాధ్యమంలో తెలుగింటి ఛానల్ ఈటీవీలో సుదీర్ఘ కాలంగా కొనసాగిన ఈ పాటల పోటీకి ఆయన అకాల మరణంతో చిన్న విరామం వచ్చింది. ఒక తరానికో రెండు తరాలకో పాడుతా తీయగా ఆగిపోకూడదు, నిరంతరం జీవనదిలా సాగిపోవాలన్న ఎస్పీబీ ఆకాంక్షను గుర్తు చేసుకుంటూ డిసెంబర్ 5 నుంచి పాడుతా తీయగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాడుతా తీయగా దక్షిణ భారతదేశంలోని తొలి సంగీత ఆధారిత రియాలిటీ షో, సంగీత ప్రపంచానికి సరికొత్త గళాలను పరిచయం చేసిన వేదిక. దివంగత గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సుమారు 18 ఏళ్లు నిర్విఘ్నంగా కొనసాగిన పాడుతా తీయగా సంగీతాభిమానులకు వరంగా దొరికింది. ఎంతో మంది గాయనీ గాయకులను తెలుగు సినీ పరిశ్రమకు అందించింది. ఈ క్రమంలో ఎస్పీబీ అకాల మరణంతో పాడుతా తీయగా కార్యక్రమం చిన్న విరామం తీసుకుంది. ఎస్పీబీ కలను, ఆయన ఆకాంక్షను కొనసాగించాలన్న ఉద్దేశంతో పాడుతా తీయగా కార్యక్రమాన్ని ఈటీవీ మళ్లీ మొదలుపెట్టింది. ఎస్పీబీ తనయుడు చరణ్ వ్యాఖ్యాతగా పాడుతా తీయగా సరికొత్తగా ముస్తాబై సంగీత అభిమానులను పలకరించబోతోంది. డిసెంబర్ 5 నుంచి ప్రతి ఆదివారం ఈటీవీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు పాడుతా తీయగా ప్రసారం కానుంది. హైదరాబాద్ సారథి స్టూడియోలో ఎస్పీబీ తనయుడు చరణ్, గాయని గాయకులు సునీత, విజయప్రకాష్, గేయరచేత చంద్రబోస్ పాడుతా తీయగా కార్యక్రమంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎస్పీబీ ఆకాంక్షను నెరవేరుస్తున్న ఈటీవీ సంస్థల అధినేత రామోజీరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంగీత పాఠాలు మాత్రమే కాదు ఆయన నేర్పించేది, జీవిత పాఠాలు కూడా. అలా అత్యద్భుతంగా సాగినటువంటి ఆ కార్యక్రమం ఒక పాండమిక్ మూలంగా అర్ధాంతరంగా ఆగిపోవటం అనేది ఎప్పుడో మనందరం చేసుకున్న దురదృష్టం అని అనిపిస్తూనే, రామోజీరావు గారు ఈ కార్యక్రమం అక్కడితో ఆగిపోకూడదు, బాలుగారి మరో రూపమైన చరణ్ గారి సారథ్యంలో నిరంతరంగా కొనసాగాలి అని సదుద్దేశంతో, నెక్స్ట్ జనరేషన్స్కి మంచి మంచి గాయని గాయకుల్ని ఇవ్వాలి అన్న సదుద్దేశంతో బాలుగారి కళ పాడుతా తీయగా దాన్ని ఎప్పటికప్పుడు నెరవేరుస్తూనే ఉండాలి అన్న సంకల్పంతో దీన్ని కంటిన్యూ చేయటం జరుగుతుంది. ఇన్నేళ్లుగా అన్ని గొప్ప సింగర్స్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఉన్న సింగర్స్ అందరూ పాడుతా తీయగా రెఫరెన్స్ అని చెప్పొచ్చు. చాలా గర్వకారణం ఆయనకి. ఇట్లాంటి ఒక కార్యక్రమం ఈటీవీ సంస్థ వాళ్ళు చేస్తే నాతోనే చేయాలి అని అన్నారు. పాడుతా తీయగా మీరు కంటిన్యూ చేయండి అని చాలా మంది చెప్పడం జరిగింది. మా అమ్మగారు కూడా చాలా ముందు నుంచి తనే ఫస్ట్ చెప్పారు పాడుతా తీయగాను తీసుకొని చేయాలి నాయన అని. బట్ ఎప్పుడు నాకు హెసిటేషన్ ఉండేదే, కానీ అంటిల్ ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ అంతవరకు వీళ్ళందరూ నాతో కలిసి ఉంటారు, నా రెస్పాన్సిబిలిటీని వాళ్ళు షేర్ చేసుకుంటారు, ఆ బరువుని నా మీద కొంచెం తగ్గిస్తారు అని ఒక తెలిసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది. మా మూలంగా జరపాలని ఆయన సంకల్పం మళ్ళీ అది మమ్మల్ని అందరినీ కలిపి కార్యక్రమాన్ని జరిపిస్తోంది. ప్యూర్ అయిన తెలుగు భాష సంగీతం అన్నది ఆ కంపారిజన్ డెఫినెట్గా వస్తుంది. సంగీతం అదే అయినా కూడాను ఆకారం కొంచెం మారింది, డెఫినెట్గా మారాలి. బాలుగారు చేసినట్టుగా మేము చేయకూడదు, చెయ్యలేము. మా ఫార్మాట్లో అదే సంగీతాన్ని ఎలా మీకు ప్రజెంట్ చేయాలి అండ్ నాన్నగారి గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము ఈ ప్రోగ్రామ్ని జరుపుతున్నాము. తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు పాట కమ్మదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన పాడుతా తీయగా కార్యక్రమంలో మళ్లీ భాగస్వాములు కావడం అదృష్టంగా ఉందన్నారు. ఎస్పీబీ కలను నెరవేర్చేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం ఊపిరైన పాడుతా తీయగా నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. ఒక 4000 సింగర్స్ అప్లికేషన్ ఈటీవీ వాళ్ళకు దొరికింది. దాంట్లో 300 సింగర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఆ 300 సింగర్స్లో టాప్ 50 సెలెక్ట్ చేసి దాంట్లో 16 సింగర్స్ వచ్చి పాడుతా తీయగా ఈ ఒక కొత్త సీజన్లో కంటెస్టెంట్స్గా వచ్చినారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ ఎస్పీబీ గారి ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే డెఫినెట్లీ యూ విల్ సీ దాట్ ఆల్ ద కంటెస్టెంట్స్ ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. బాలుగారితో మాకున్న అనుబంధం ఈ కార్యక్రమ నిర్వహణకి పునాది. అట్లాగే బాలుగారితో మాకున్న జ్ఞాపకాలు కానీ ఆయన పంచిన జ్ఞానం కానీ ఇదంతా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు శక్తి, జవం, జీవం నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా బాలుగారు ఒక సజీవ నది లాంటి వారు. ఆ సజీవ నది ప్రయాణిస్తూ ప్రేక్షకుల, శ్రోతల హృదయ సాగరాల్లో కలిసి హృదయ సాగరాలకు నదికి ఎప్పుడూ అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆ నది కొన్ని లక్ష పాయలుగా విభజించబడింది. మేము అందులో చిన్న చిన్న పాయల్ లాంటి వాళ్ళం. నది
కేవలం రూపం మార్చుకున్నది మాత్రం, అంతేగాని పాయలుగా మమ్మల్ని విభజించబడి మేమందరం కూడా ప్రయాణిస్తూ మళ్ళీ మీ హృదయాల్లోకి చేరడానికి మేము మీ ముందుకు వస్తున్నాం. మా ప్రయత్నంలో మేము త్రికరణ శుద్ధిగా మేము కృషి చేసాం. అది తప్పకుండా మిమ్మల్ని అందరినీ మెప్పిస్తాం. మేము మాత్రం పాడతా తీయగా అంటున్నాం, బాలుగారు పైనుండి మమ్మల్ని అందరినీ కాపాడుతా తీయగానే ఎప్పుడూ దీవిస్తూనే ఆశీర్వదిస్తూనే ఉంటారు. స్వరచరిలో సరికొత్త హంగులు అద్దుకుని ప్రేక్షకుల ముందుకొస్తున్న పాడుతా తీయగా పోటీలో తమ గళాలను వినిపించేందుకు నలుమూలల నుంచి 4,000కు పైగా ఔత్సాహిక యువతీ యువకులు వచ్చారు. వారిలో నుంచి 16 మందిని ఎంపిక చేసిన పాడుతా తీయగా బృందం తుది విజేత కోసం ఇప్పటికే పోటీని ప్రారంభించింది. ఈ రోజు ఈ పాటలో ధన్యవాదాలు కూడా కల్పేసింది ఎండ్లో. ఇంకా మ్యూజిషియన్స్ వాయించినట్టే ధన్యవాదాలు.